సెవెన్ టీవీకి స్వాగతం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మనం ఆరోగ్యంగా లేకపోతే ఇబ్బందులు వస్తాయి అనారోగ్యం దరిచేరితే ఆస్పత్రుల చుట్టూ తిరగాలి డబ్బులు ఖర్చు పెట్టాలి అయినా జబ్బు తగ్గకపోతే చాలా సమస్యలు వస్తాయి దీంతో కుటుంబం మొత్తం ఆందోళన పడుతోంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచుకోవాలి ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన పరిస్థితులు ఏర్పరచుకోవాలి అప్పుడే మనకు బాధలు లేకుండా ఉంటాయి అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు రోగం వచ్చాక కష్టాలు పడే కంటే ఆ రోగాలే రాకుండా చూసుకోవడం మంచిదే మన మూత్రం చిక్కగా పలచగా వస్తుంటే ఆరోగ్యంగా లేరని అర్థం ఎండలో వెళ్లినప్పుడు శరీరంలో చురుమని అనిపిస్తుంటే మన ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుసుకోవాలి మూత్రానికి వెళ్లినప్పుడు దుర్వాసన వస్తే కూడా ఆరోగ్యంగా లేమని అర్థం నిద్ర లేచిన తర్వాత నోటి నుండి దుర్వాసన వస్తే కూడా ఆరోగ్యం దెబ్బతిన్నట్లే నాలుక మీద పాచి పేరుకుపోతే కూడా అంతే స్నానం చేసిన రెండు మూడు గంటల్లోనే చర్మం నుంచి దుర్వాసన వస్తుంటే కడుపు నొప్పి వస్తుందంటే ఆరోగ్యంగా లేమనే అనుకోవాలి ఇందులో ఏ లక్షణం కనిపించినా మన ఆరోగ్యం మన చేతుల్లో లేనట్లే లెక్క ఆరోగ్యకరమైన పద్ధతులు పాటిస్తే ఆరోగ్యం మన సొంతమవుతుంది లేదంటే ఇక ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది మనిషికి నిద్ర కూడా చాలా ముఖ్యం రోజుకు ఖచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఒత్తిడి దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక ఇబ్బందులు పట్టించుకోవద్దు తాజా కూరగాయలు పండ్ల వంటివి తీసుకోవడం ఉత్తమం మంచినీళ్లు బాగా తాగాలి వ్యాయామం చేయాలి యోగా చేస్తే ఇంకా మంచిది ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మన వశం అవుతుంది మనం ఆరోగ్యంగా ఉంటే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్